చైనా వ్యవహారాల తర్వాత క్రమంగా ఈ కోవిడ్ ఫార్ములాల వ్యవహారాల తర్వాత ప్రపంచాన్ని కంటించిన తర్వాత ప్రపంచ దేశాలు దాని నుంచి దూరం అవుతూ దాన్ని ఐసోలేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే జపాన్ కంపెనీలు పెద్ద ఎత్తున అవతలకి వెళ్ళినాయి అమెరికా కంపెనీలు యువతలకు వస్తూ ఉన్నాయి అదే సందర్భంలో ఇతర దేశాలు ఏమీ స్పందించట్లేదు అవి రెండు అనుకుంటే ప్రస్తుతం ఒక్కొక్క దేశం కూడా అదే రూట్లో ఉందన్నటువంటి విషయం అర్థమవుతుంది లేటెస్ట్గా జర్మనీ దిగింది జర్మనీకి సంబంధించినటువంటి పాపులర్ షూ కంపెనీ తమ ఉత్పత్తి కార్యకలాపాలను పాపులర్ షూ కంపెనీ అయినటువంటి వెల్ ఎక్స్ అంటే మళ్ళీ పాపులర్ అంటే మన పాపులర్ అనుకుంటారు జర్మనీకి సంబంధించినటువంటి పాపులర్ షూ కంపెనీ అంటే అక్కడ బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి షూ కంపెనీ వెల్ ఎక్స్ అనేటువంటిది చైనాలో ఉన్నటువంటి తమ కార్యకలాపాలని ఇండియాకి తరలించడానికి నిర్ణయించుకుంది భారతదేశంలో వెతికితే దానికి మ్యాన్ పవర్ ఈజీగా దొరికేటువంటి ప్లేసు మెటీరియల్ ఈజీగా దొరికేటువంటి ప్లేసు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆగ్రా మధుర ప్రాంతాలని గ్రహించింది అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడ పెట్టడానికి రెడీ అయింది ఏడాదికి ఒక యాభై లక్షల చెప్పు జతలు షూస్ కానీ చెప్పులు కానీ తయారు చేసేటువంటి సంస్థ పదివేల మందికి ఉపాధిస్తామంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని రంగంలోకి దిగింది అంటే ఇప్పుడు జర్మనీ సంస్థలు కూడా వలస బాట పడుతున్నాయి అది భారతదేశానికి తొలి ప్రయోజనం చేకూరింది కాబట్టి మిగతా కంపెనీలు కూడా ఇటే వస్తాయలేదనేది చూడాల్సిందే